ना कुटुंब सभ्यू लारा हम अपने अन्नदाता को सम्मान दे रहे हैं उनकी मेहनत का सही मूल्य दे रहे हैं 2014 में तेलंगाना के किसानों से एमएसपी पर धान की खरीद पर तीन हजार चार सौ करोड़ रुपए खर्च किए गए थे ये आंकड़ा याद रखना 2014 पुरानी कांग्रेस के जमाने की सरकार की बात कर रहा हूं तीन हजार चार सौ करोड़ रुपया लेकिन हमने एक साल में सत्ताईस हजार करोड़ रुपये किसानों के लिए खर्च किए हैं ये राशि आठ गुना ज्यादा है ये पैसे भी सीधे किसानों के खाते में जा रहे हैं इसमें किसी बिचौलिए के लिए कोई जगह नहीं है लेकिन मुझे अफसोस है कि यहाँ की सरकार ने किसान योजनाओं को अपनी काली कमाई का जरिया बना लिया है तेलंगाना में सिंचाई परियोजनाओं के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हुआ है आपने कहीं भी सुना है कि किसी सिंचाई परियोजना का उद्घाटन हो गया लेकिन उसमें किसानों के लिए पानी नहीं मिल रहा తెలంగాణా మేర తెలంగాణ కే కిసాన్ ఏ రోజు హంబ సభ్యులరా మేము ముఖ్యంగా మన రైతులు ఆరుగాలం కష్టపడి పండించేటువంటి పంటకు ఏ రకంగా గౌరవిస్తున్నామో వాళ్ళ కష్టాన్ని మరియు వారికి తగిన ధరను కూడా ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నది రెండు వేల పద్నాలుగు పూర్వము ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ కాలంలో కాంగ్రెస్ హయంలో కేవలం అంటే కేవలం మూడు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే గిట్టుబాటు ధరతో ఆ ధాన్యాన్ని వారు కొనుగోలు చేస్తే అది కాంగ్రెస్ యొక్క నిర్వాహకం కానీ మా ప్రభుత్వము ఒక్క సంవత్సరంలోనే రైతుల శ్రేయస్సు కోసము రైతుల సంక్షేమం కోసము ఇరవై ఏడు వేల కోట్లు ఈరోజు వారి కోసం ఖర్చు పెట్టామంటే ఇది ఎనిమిది రేట్లు ఒక్క సంవత్సరంలోనే తెలంగాణ రైతాంగానికి మోదీ ప్రభుత్వం ఏ రకంగా కట్టుబడి ఉందో ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయండి అంతేకాదు ఈ డబ్బు ఏదైతే ఉందో అది నేరుగా ఈ రైతుల బ్యాంకు ఖాతాలకు వెళ్తుంది దళారుల పాత్ర లేదు మధ్యవర్తుల పాత్ర లేదు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకి ఇరవై ఏడు వేల కోట్ల జమ చేసిన ప్రభుత్వం ఈ మోదీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం రైతు పథకాల పేరుతో ఏ రకంగా అక్రమ సంపాదన కూడా అక్రమ అర్జన ఏ రకంగా చేసుకుంటున్నారో రైతుల పథకాలను ఏ రకంగా ఒక ఆదాయ మార్గంగా చేసుకుంటున్నారో మీరందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద పెద్ద ఎత్తున ఇవాళ అవినీతి జరుగుతా ఉన్నది పెద్ద ఎత్తున ఇవాళ ఏ రకంగా ఇవాళ ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల మీద జరుగుతున్న దోపిడీ మీరు గమనిస్తా ఉన్నారు ఈ తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద ప్రారంభోత్సవాలు జరుగుతాయి ఆర్బాటాలు జరుగుతాయి హంగామా జరుగుతుంది కానీ రైతులకు మాత్రము నీరు అందేదే లేదు రైతులకు ఒక చుక్క నీరు వచ్చేది లేదు ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి రైతుల పట్ల ఈ ప్రభుత్వ దోపిడీ రైతులు రోజువారీగా కూడా ఇది గమనిస్తా ఉన్నారు నా కుటుంబ సభ్యులారా తెలంగాణ కే ਕਿਸਾਨోసే कर्ज माफी इसका वादा किया गया था लेकिन खोखले वादों की वजह से कई किसानों को अपनी जान देनी पड़ी क्योंकि राज्य सरकार ने उनकी समस्याओं पर ध्यान नहीं दिया तेलंगाना में हमारी सरकार नहीं है फिर भी हमने तेलंगाना के किसानों की मदद करने का भरपूर प्रयास किया हमने वर्षों से बंद पड़े रामागुंडम फर्टिलाइजर प्लांट को फिर से शुरू किया ताकि किसानों को इसका फायदा मिले पीएम किसान सम्मान निधि योजना के तहत तेलंगाना के किसानों को करीब दस हजार करोड़ रुपए सीधे उनके खाते में दिए गए हैं ना कुट सभ्यु तेलंगाणा प्रभु मब्यपेटी मोसम ताजा उदाहरण रुणमाफी హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఓట్లు పొందారు లబ్ధి పొందారు రాజకీయంగా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది ఈ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఈరోజు కొనసాగుతున్నది ఇది కేవలము రైతులకు వాగ్దానాలు చేసి ఏ రకంగా మోసం చేస్తున్నదో మీరందరూ కూడా గమనించాలి ఎందుకంటే ఇవాళ తెలంగాణలో మా ప్రభుత్వం లేదు అయినా రైతులను ఆదుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యంగా రైతులకు ఉపయోగపడేటువంటి రైతులకు దోదపడేటువంటి ఎరువులు ఆ ఎరువుల కోసము గత ప్రభుత్వాల పాలకులో రామగుండం ఎరువుల కంపెనీ కార్బాగర్ మూతబడితే ఆరు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి దానిని తెలిపించాం ఇవాళ రైతులందరి కూడా ఇవాళ తెలంగాణ రైతులకే కాకుండా దక్షిణాది రైతులకు కూడా ఎరువులు సరసమైన ధరలో అరిగిన వెంటనే ఇవాళ ఎరువులు కల్పిస్తా ఉన్నాం రైతులకు ఇవాళ పెట్టుబడి సహాయం కింద ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దాదాపు పదివేల కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు మా ప్రభుత్వం అందించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను